గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎవరి అంటే కరీంనగర్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేది ఉందండి. ఇది మనకు సెప్టెంబర్ 15వ తేదీన మనకు నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఒకసారి చూద్దామండి ఏంటనేది. సో ఇక్కడ ఏ పోస్టులు అంటే రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినండి. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 1 5వ తేదీ లోపల, అంటే అక్టోబర్ 1 5వ తేదీ లోపల మనం అనేది అప్లై అనేది చేసుకోవాలి. అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఏంటంటే పోస్ట్లో కానీ రిజిస్టర్డ్ పోస్ట్లో కానీ కొరియర్లో కానీ చేయాలండి. వాళ్ళు డైరెక్ట్గా ఏ అప్లికేషన్ కూడా తీసుకోవట్లేదు. సో ఇదేంటంటే ఎవరికి పంపించాలంటే టు ది చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయ సర్వ సదన్ బిల్డింగ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ కరీంనగర్లో అండి. ఒకసారి వేకెన్సీస్ ఒకసారి చూద్దామండి. వేకెన్సీస్ ఏంటంటే రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ఏ ఉన్నాయంటే ఓసీ ఉమెన్ కేటగిరీలో, ఓసీలో ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉందండి. తర్వాత హీరింగ్ హ్యాండిక్యాప్డ్, అఫ్కోర్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్కి ఒక హీరింగ్ హ్యాండిక్యాప్డ్ ఉందండి ఒక పోస్టు. తర్వాత ఓపెన్ కేటగిరీలో ఇంకొక పోస్ట్ ఉందండి. ఓకే, ఓసీ ఓపెన్ కేటగిరీలో మెన్కి ఒక పోస్ట్ ఉంది. తర్వాత ఓపెన్ కేటగిరీలో మెన్కి ఉమెన్కి కలిపి ఒక పోస్ట్ ఉంది. తర్వాత హీరింగ్ హ్యాండిక్యాప్డ్కు మెన్కి ఉమెన్ కలిపి ఒక పోస్ట్ ఉంది. సింపుల్ చెప్పాలి అంటే టోటల్గా 3 పోస్టులు. స్కేల్ ఆఫ్ పే వచ్చేసరికి 15,030 రూపాయల నుంచి 46,060 రూపాయల వరకు ఉంటుందండి. దట్ మీన్స్ మనకు మొత్తం గ్రాస్ వచ్చేసరికి 20,000 పైన మనకు వస్తుందండి అప్రాక్సిమేట్గా. సో ఇక్కడ ఏ వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్, క్వాలిఫికేషన్ ఏంటంటే క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సీ అనండి, ఎస్ఎస్సీ లేదా దాని ఈక్వలెంట్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. ఏజ్ లిమిట్, ఏజ్ లిమిట్ అనేది ఎంతవరకు వచ్చిందంటే 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వరకు అండి. ఎస్సీ ఎస్టీ బీసీస్కి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటే మాత్రం వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అది చూడండి ఒకసారి. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి మనము 200 రూపాయలు అనేది డీడీ అనేది తీయాలి. డీడీ ఎవరి పేరు మీద అంటే సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పేయబుల్ ఎట్ కరీంనగర్ అనే పేరు మీద మనం తీయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఈ అమౌంట్ అనేది మనం కట్టాల్సి ఉంటుంది. ఓన్లీ ఓపెన్ కేటగిరీ వాళ్ళు, తర్వాత ఓబీసీ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఈ 200 రూపాయలు కట్టాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది వాళ్ళు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు ఈ ఫీజు కట్టిన తర్వాత ఆ ఫీజు అనేది మళ్ళీ రీఫండ్ అనేది చేయరండి. తర్వాత మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఏ విధంగా మనకు రిక్రూట్మెంట్ అనేది చేస్తారు అని చెప్పేసి అంటే రిటర్న్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లోనే మనకు ఉంటుందండి. టోటల్గా మొన్న రాసిన ఎగ్జామ్ లాగానే ఉంటుందండి. 80 మార్క్స్ రిటర్ను, తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ 20 మార్కులు అనేది ఉంటుందండి. ఓఎంఆర్ బేస్ మీద ఆ ఎగ్జామ్ ఉందండి. మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ ఏంటంటే ఓసీసీ 40-40% మార్క్స్, తర్వాత ఓబీసీస్కి 35%, తర్వాత 30% ఎస్సీ ఎస్టీస్కి ఉందండి. కాపీస్ మనం ఏం కాపీస్ ఎంక్లోజ్ చేయాలి అని చెప్పేసి అంటే సేమ్ మొన్న ఏవైతే అప్లికేషన్ మనం ఎంక్లోజ్ చేసామో అవన్నీ కూడా, అంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కానీ, వాటి యొక్క మార్క్ లిస్టు, తర్వాత ఇంకోటి లోకల్ క్యాండిడేట్ నేచరు, తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ బై ఎంఆర్ఓ, తర్వాత ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు ఏదైనా ఉంటే ఆ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు, తర్వాత సెల్ఫ్ అడ్రెస్డ్ రిజిస్టర్ పోస్టల్ కవర్ అనేది విత్ అక్నాలజ్మెంట్ ఒకటి ఉండాలండి కంపల్సరీ. ఒక 30 రూపాయల స్టాంప్ అనేది అతికించి ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, తర్వాత ఇంకోటి ఏంటంటే గెజిటెడ్ ఆఫీసర్ పైన సిగ్నేచర్, గెజిటెడ్ ఆఫీసర్ చేత సిగ్నేచర్ అనేది ఉండాలండి అన్నిటి పైన కూడా ఇక్కడ, అంటే టాప్ ఆఫ్ ది అప్లికేషన్ పైన చేసుకోవాలి, తర్వాత వచ్చిన హాల్ టికెట్ పైన, తర్వాత డూప్లికేట్ హాల్ టికెట్ పైన అనేది మనకు ఉండాలి. తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా పెట్టాలంటే మనైతే అప్పుడైతే అప్లికేషన్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్ పైన మనం ఏమైనా మెన్షన్ చేయాలంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్ అని మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్ అండి, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఫాదర్ నేమ్, సెక్స్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, తర్వాత ఇవన్నీ కూడా మనం ఫిల్అప్ చేయాలి. ఇక్కడ ఫోటో అనేది గెజిటర్ సిగ్నేచర్ అనేది చేయించాలి. అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది కంపల్సరీ. 7th క్లాస్, తర్వాత 8th క్లాస్ అనేది, 10th క్లాస్ అనేది ఎక్కడ అనేది చూసుకుంటారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డీటెయిల్స్, తర్వాత క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా అనేది చూస్తారు. తర్వాత డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మీరు. తర్వాత చెక్లిస్ట్ అనేది చేసుకోవాలంటే ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్, టెక్నికల్ సర్టిఫికేట్ అంటే కంప్యూటర్ కానీ, తర్వాత టైపిస్ట్ కానీ సంథింగ్ అలానేవి ఏమైనా ఉన్నాయా, తర్వాత స్టడీ సర్టిఫికేట్, 7th క్లాస్ నుంచి స్టడీ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎంప్లాయ్మెంట్, నేటివిటీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా, డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఉందా లేదా ఇవన్నీ కూడా మనం ఒకసారి చెక్లిస్ట్ అనేది చూసుకోవాలండి. అండ్ నెక్స్ట్ హాల్ టికెట్ కూడా మనమే ఫిలప్ చేయాల్సి ఉంటుంది, అక్కడ వాళ్ళు ఫిలప్ చేయరు. సో మీరే మనమే ఫిలప్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ హాల్ టికెట్ కూడా ఒకసారి ఫిలప్ చేసుకోండి. డే టు టైమ్ నేను ఆఫ్ ది ఎగ్జామినేషన్ సెంటర్ అనేది వాళ్ళు రాసుకుంటారు, మనకు అవసరం లేదు. బట్ మన యొక్క ఏదైతే టు బి ఫిల్డ్ బై ది క్యాండిడేట్ అని ఉంది కదా, నేమ్ అండ్ ఫుల్ పోస్టల్ అడ్రస్ ఆఫ్ ది క్యాండిడేట్ అనేది, ఇది మాత్రం మనం ఫిలప్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇది కూడా గెజిట్ సిగ్నేచర్ అనేది చేయించాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్ డూప్లికేట్ హాల్ టికెట్, అంటే 2 హాల్ టికెట్లు మనకు ఒక హాల్ టికెట్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, ఒక హాల్ టికెట్ మనకు పంపిస్తారు. సో అది చూసుకోండి ఇక్కడ కూడా. సో ఈ నోటిఫికేషన్ అనేది 15వ తేదీ, సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ అయ్యిందండి. దీనికి సంబంధించి ఇంకా నేను ఈ లింక్ కూడా నేను ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి ఆ నోటిఫికేషన్ అనేది చూసుకోండి.
ఓకేనా. ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒకసారి చూద్దామండి. ఇది అండి ఖమ్మం జిల్లాకు సంబంధించిన పోస్టులు. ఇక్కడ ఖమ్మం జిల్లా పోస్టులు ఇప్పుడు ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే 7వ తేదీ, సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అయింది. ఇక్కడ కూడా రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇక్కడ 6వ తేదీ, అంటే అక్టోబర్ 6వ తేదీ వరకు వీళ్ళు టైం ఇచ్చారు. బట్ కరీంనగర్ మాత్రం మనకు అక్టోబర్ 1వ తేదీ చూడండి లాస్ట్ డేటు. సో మనం మొత్తం కూడా అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఏంటంటే పోస్ట్ ద్వారా పంపించాలి. పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ కొరియర్ కానీ చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్. సో అప్లికేషన్ ఫామ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ది రికార్డ్ అసిస్టెంట్ అని మనం కవర్ పైన రాయాలి. ఇక్కడ పోస్ట్ ఎన్నో చూద్దాం. ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉందండి. బీసీ ఏ కేటగిరీ వచ్చేసరికి ఒకటి అండి, అంటే మెన్ ఉమెన్కి కలిపి ఓపెన్ కేటగిరీలో ఒకటి, తర్వాత బీసీఏలో మెన్కు ఉమెన్కి కలిపి ఒక పోస్టు. సేమ్ ఇక్కడ కూడా స్కేల్ ఆఫ్ పే అనేది 15,030 రూపాయల నుంచి 46,060 రూపాయలు అనేది ఉంది. ఇది కూడా చూడండి. తర్వాత క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి సేమ్ ఎస్ఎస్సీ అండ్ ప్రిఫరెన్స్ ఎవరంటే టైపింగ్ కంప్యూటరు ఇవి తెలుగులో ఉన్న వారికి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. అక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మినిమం ఏజ్ వచ్చేసరికి 18, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 34. తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు మనం ఎంతంటే 200 రూపాయలు కంపల్సరీ మనం కట్టాలి. ఇన్ ది ఫేవర్ ఆఫ్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఖమ్మం అని చెప్పేసి కట్టాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇక్కడ ఫీజు అనేది మనం కట్టాల్సిన అవసరం లేదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గురించి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో దాని గురించి అక్కడ మనం కనుక్కోవాలి. అండ్ నెక్స్ట్ ఎంక్లోజర్స్, ఆ అకాడమిక్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎంక్లోజర్స్ అనేది చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటి, 3 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, వాజిన హాల్ టికెట్, డూప్లికేట్ హాల్ టికెట్. సేమ్ ఇక్కడ కూడా రిటర్న్ టెస్ట్, ఓరల్ టెస్ట్ ఎస్ఎస్సీ స్టాండర్డ్లోనే ఉంటుంది, అంటే ఎగ్జామ్ అనేది ఈజీగానే ఉంటుంది. రిటర్న్ టెస్ట్ 80 మార్క్స్కి, తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ అనేది 20 మార్క్స్కి అనేది ఉంటుంది. అండ్ షార్ట్ లిస్టెడ్ అయిన వాళ్ళని వాళ్ళు మెయిట్ బేసిన్ మీద వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టులో పెడతా ఉన్నారు. ఒకసారి చూడండి, సపరేట్గా మనకు స్పెషల్గా ఏం మెన్షన్ చేయరు, డైరెక్ట్గా కోర్టు వెబ్సైట్లో పెట్టేస్తారు. ఇక్కడ డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ యొక్క డేట్ కూడా ఇచ్చారండి. ఎప్పుడంటే అక్టోబర్ 17వ తేదీలోనే ఎగ్జామ్ అండి. ఓకేనా, హాల్ టికెట్లో ఎగ్జామ్ డేట్ అనేది మెన్షన్ చేస్తానన్నారు. గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 17వ తేదీ ఎగ్జామ్. ఓకే, అక్టోబర్ 17వ తేదీ ఎగ్జాము, అక్టోబర్ 6వ తేదీ లాస్ట్ డేట్. అక్టోబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు హాల్ టికెట్లను ఇస్తారు. సిపిఎస్ పెన్షన్ స్కీమే. అండ్ అప్లికేషన్ ఫామ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అదేవిధంగా అండి. ఇంతకుముందు కరీంనగర్ చూసినట్లయితే రికార్డ్ అసిస్టెంట్, సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికేషన్, సర్ నేము, ఇక్కడ పోస్ట్లు, ఫోటో డ్యూలీ అటెస్టెడ్ బై గెజెట్ ఆఫీసర్ అని పెట్టారు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, పోస్టల్ అడ్రస్సు, మొబైల్ నేము, కమ్యూనిటీ, తర్వాత ఇంకోటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ వీళ్ళు మొత్తం మెన్షన్ చేయాలి. ఇది కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. తర్వాత ఇంకోటి ఏంటి, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నెంబర్ ఏమైనా ఉందా అనేది కూడా అడుగుతున్నారు. సో ఇది డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. తర్వాత హాల్ టికెట్ పైన కూడా మన అడ్రస్ అనేది రాయాలి. డే టు టైం నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళు రాసుకుంటారు. డూప్లికేట్ హాల్ టికెట్ కూడా మనం ఫిల్అప్ చేయాలి. ఇది అండి ఖమ్మంకి సంబంధించిన నోటిఫికేషన్. మన ఛానల్ శ్రీ సాయి సర్కిల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.